చాలా మంది జాబ్లు ఇక్కడ మస్తు తిరుగుతున్నారు బా. గవర్నమెంట్ జాబ్లు అంటారు, అప్పుడే జాబ్లు పడతాయంటారు, మళ్ళీ అవి ఉంటాయి కదా, ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి కదా, అన్ని పేపర్ లీక్లు అవుతున్నాయి. చాలా కష్టమవుతుంది చదువుకునే వాళ్ళకి మెయిన్. అది చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొడదామని చెప్పేసి ఇక్కడికి వచ్చి చాలా కష్టపడతారు. కష్టపడ్డ వాళ్ళు ఎగ్జామ్ రాసే ముందు పేపర్ లీక్ అయిన తర్వాత వాళ్ళు చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్ట్ చేయాలంటే ఏం లేదు సార్, నార్మల్గా జాబ్స్ ఇవ్వాలి. కాకపోతే ఎట్లా అంటే ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండాలి అందరికీ, ప్రతి ఒక్కరికి సమానంగా. ఇప్పుడు ఇలా క్యాస్ట్ పరంగా ఉంది కదా, మెయిన్ అదే పోతుంది. దాంట్లో లేనోడికి ఉన్నోడికి అందరికి క్యాస్ట్ పరంగా పోతుంది, చదివేవాడికి పోతుంది, అట్లా రిజర్వేషన్లోనే పోతుంది మొత్తం. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అనుకుంటా వాళ్ళకి చేసిన బీసీ వాళ్ళకు కూడా ఉంది, కానీ బీసీ వాళ్ళు చాలా కష్టపడాలి ఎక్కువ, దానివల్ల చాలా కష్టమవుతుంది. యువతకు ఉద్యోగాల పరంగా మారాలి ప్రభుత్వం అంటారు, అంతేనా? అంటే ఇప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి మళ్ళీ వస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకా ఏ పార్టీ అన్నా రావాలని కోరుకుంటున్నారా? బీజేపీ ఎప్పటికీ రాదు. ఆ బీజేపీ ఎంతున్నా క్యాస్ట్ పరంగా చూస్తా హిందూ హిందూ అంటాడు, కానీ ఏ విధంగా రాదు. క్యాస్ట్ పరంగా ఒక స్టూడెంట్ కి కావాల్సినవి ఏమీ లేదు ఇక్కడ. మన ఇంతకు ముందు ఒక రోజు ఏమన్నారు, ఇదే కేటీఆర్ గారు ఏమని చేశారు, ఫారెన్ నుంచి ఇన్వెస్టర్స్ పిలుచుకొచ్చి చూపించారు వాళ్ళు. అప్పుడు అన్నారంట దిస్ ఇస్ హైదరాబాద్, ఇది హైదరాబాద్ అనేసి వాళ్ళు కూడా అన్నారంట, డెవలప్ అయింది అంటున్నారు. కానీ ఎక్కడ ఉంది జాబ్లు అయితే లేవు. ఐటీ పరంగా చూసుకుంటే ఒకటి లేదు, ఐటీలో ఏ రోజు ఇవ్వడం లేదు, చేయడం లేదు. ఇంక్లూడింగ్ మా ఆంధ్రాలో కూడా తీసుకున్న ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం, ఆ 10,000 జీతానికి ఎందుకు? అదే మాకు గవర్నమెంట్ జాబ్ ఇస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాం కదా. డెవలప్మెంట్ అయితే ఉంది, కానీ కొన్ని అనవసరమైన ఖర్చులు అయితే ఉందన్న. ఇక్కడైతే నాకు ఎట్లా అనిపించింది అంటే, ఇప్పుడు ఆ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టమని ఎవడు అడగలేదు, అది పెట్టించు. మళ్ళీ సెక్రటరియేట్ ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలని మళ్ళీ కొత్త పెట్టి అంత అదే అమౌంట్ వేరే దానికి ఇన్వెస్ట్ చేసింటే ఇంకా డెవలప్ అవుతున్నాయి కదా. వాళ్ళు ఉండడానికి చేస్తున్నారు, కానీ దీన్ని చేస్తలేరు కదా. ఏం డెవలప్ ఉంది? అది ఒక్కటి చేసినారు, అందరు పోతారు సెల్ఫీలు తీసుకుంటారు వస్తారు, అంతకుమించి ఏం చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఆంధ్రాలో ఎట్లా ఉంది మరి జగన్ పాలన? ఆంధ్రాలో మా వరకు అయితే బాగానే ఉందన్న, మా రాయలసీమలో అయితే. మేబీ ఇంకా ముందుకు వచ్చినా రాకున్నా నెక్స్ట్ అయితే అతనే వస్తాడు. ఏమంటే ఇంతకుముందు 151 వచ్చినాయి, ఈసారి అయితే 151 రావు, వస్తే తక్కువ వస్తాయి. బట్ ఆయనే సీఎం అయితే అవుతాడు. జగన్ సీఎం వార్త ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటైతే ఇక జగన్ అసలు అవకాశం ఉందా కదన్న అనింది వాళ్ళు. పొత్తు పెట్టుకోవడం ఎందుకు, ఉంటే డైరెక్టర్ అవ్వాలన్న 17 సీట్లతో గెలిచినాడన్న ఇంతకుముందు. వాళ్ళన్న కనీసం వాళ్ళన్న ధైర్యంగా వచ్చి నిలబడి 17 సీట్లు వచ్చాం. ఆయనకి డిపాజిట్ రాలే కదన్న, ఏడ డిపాజిట్ ఒక్క చోట డిపాజిట్ రాలే. డిపాజిట్ అని వచ్చింటే ఏదన్నా ఉంటుండే, డిపాజిట్ లేదు ఏం లేదు. ఏం చేస్తాం, పోతాడు బీజేపీతో కలుస్తాడు, పోతాడు టీడీపీతో కలుస్తాడు, సిపిఎం అంటాడు, అందరితో కలుస్తాడు. ఎవరితో ఒక్కరితో పొత్తు పెట్టుకోలేదని చెప్పండి. ప్రతి ఒక్కరితో పొత్తు పెట్టుకున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతుండే. ఏ విధంగా మాట్లాడాలి వాళ్ళకి? ఖచ్చితంగా అయితే రాడన్న, ఇంకా 15 కానీ రాడు, ఇదైతే కన్ఫర్మ్ రాడు. వ్యక్తిగా ఒక సినిమా పరంగా, సినీ ఇండస్ట్రీ పరంగా తీసుకో ఓకే డన్, ఒప్పుకుంటాం. ఎందుకంటే సినిమా పరంగా ఎవరైనా అని ఫ్యాన్స్ ఉంటాం. ఒక రాజకీయ పరంగా అయితే వద్దన్న, ఆ మనిషికి సెట్ కాదు అసలు. వచ్చి అందరి ముందర మాట్లాడడం వేరు, ఒక స్టేజ్ ఎక్కినామంటే ఎవరైనా మాట్లాడతాం. స్టేజ్ ఎక్కినామంటే కొన్ని మాట్లాడే వెనక్కి బయట రాజకీయం చూస్తున్నాడు, పై పైన చూస్తున్నాడు, లోపల ఊర్లలో జరిగే చూడాడు. పల్లెటూరులో ఎట్లుందంటే గొడవలు ఎక్కువ, రాజకీయము క్యాస్ట్ ఫీలింగ్ అన్నీ జరుగుతాయి, అవన్నీ చూడాలి కదా. ఎవరు చచ్చిపోతాడు తెలియదు కదా అన్న, మనకి అవన్నీ చూసుకోవాలి కదా. వాళ్ళు చూసుకోకుండా ఏం మాట్లాడతాం వాళ్ళకి అర్థం కావాలా. రాజకీయ పరంగా అయితే పవన్ కళ్యాణ్కి అయితే సెట్ కాదన్న, సినిమాలు తీసుకోమని మంచిగా ఉంటుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు పవన్ కళ్యాణ్ మాత్రం అధికారంలో ఉంటే సరిపోతుంది, ఆయన అన్ని మార్చగలుగుతాడు అని అంటున్నారు. మార్చాడన్న, ఎవరు మార్చిండ్రు? అవినీతి చేయని ఒకే ఒక నాయకుడు అంటే పవన్ కళ్యాణ్. అంటే డబ్బు ఉందని ఇప్పుడు ఆయన సినిమాలు తీస్తున్నాడు, డబ్బు ఉంది వస్తుంది పంచుతున్నాడు, అది పబ్లిసిటీ అనుకోవచ్చు కదా. అదే ఇన్ కేస్ గవర్నమెంట్ వచ్చి పబ్లిసిటీ సినిమా పరంగా ఉంది, రాజకీయ పరంగా లేదు కదా. ఏడుంది రాజకీయ పరంగా పబ్లిసిటీ కోసం పంచుతున్నాడు. ఇన్ కేసు రేపు వచ్చినా ఒక 5 సీట్లు వస్తాయి, అంతకుమించి రావు, అంతే. ఒక వచ్చిన 5 సీట్ల కన్నా ఎక్కువ ఏ రోజు రాదు. రాడు 2024 అయితే రాడు, ఇంకా ముందుకేమో తెలియదు, ఇంకా 2024 అయితే రాడు, ఇదైతే కన్ఫర్మ్. మేము రీసెంట్ గానే వచ్చినాము, మేము స్టూడెంట్స్ అన్నమాట. అక్కడ టెక్కల్లో ఆదిత్య ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్నాం, మేము ఇంటర్న్షిప్ కోసం అని వచ్చినాము ఇటు సైడ్. సరే, ఇప్పుడు హైదరాబాద్ ను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ తెలంగాణలో తిరుగుతున్నారు కదా డెవలప్మెంట్ పరంగా, ఆంధ్రాకు ఇక్కడ తెలంగాణకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆంధ్రాకి తెలంగాణ కంటే డిఫరెన్స్ ఏముందంటే, ముందు యాక్చువల్ గా ముందు ఒకటే కాబట్టి డిఫరెన్స్ మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే మన ముందు మన వాళ్ళందరూ ఇక్కడ ఉంటుండే, ఇక్కడంతా ఫస్ట్ డెవలప్ అయిపోయింది ఆటోమేటిక్ గా. అటు సైడ్ ఇంకేం డెవలప్ అవుద్ది, ఇప్పుడు స్లోగా అటు సైడ్ చేయాలి డెవలప్మెంట్. ఇటు సైడ్ బిఫోర్ గా ఇటే ఎక్కువ ఉంది డెవలప్మెంట్ అటు కంటే. ఇంకా డెవలప్మెంట్ పరంగా అసలు తెలంగాణ వెనుకబడింది కనుకనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మరి కొట్లాటలు చేసారు కదా, మరి దాని పరంగా దాన్ని ఎట్లా చూస్తారు? మరి తెలంగాణ ముందంజలో ఉందన్నయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు, విడిపోయిన తర్వాత తెలంగాణ ముందంజలో ఉంది. కానీ ఇప్పుడు ఆంధ్రకు వచ్చేసరికి మాత్రం అసలు డెవలప్మెంట్ అనేది లేదు. ఆంధ్రాకి అసలు రాజధాని ఏదో చెప్పలేము. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. ఆంధ్ర డెవలప్మెంట్ ఆగిపోవడానికి కారణము రాజధాని లేకపోవడమే అనుకోవచ్చా? ఆ మెయిన్ అదే రీజన్ అన్నయ్య.
మూడు రాజధానులు అన్నారు, ఏ రాజధాని ఇప్పటికీ చెప్పలేకపోతున్నాం. మేము ఆంధ్ర వాళ్ళకి వచ్చేసరికి మేము ఏ రాజధాని ఇప్పటికీ చెప్పలేకపోతున్నాం. మీరు అనుకున్నట్టు ఆ రాజధాని సమస్య తీరాలన్నా, డెవలప్మెంట్ జరగాలన్నా ఇప్పుడు జగన్ పార్టీ వల్లనే అవుతుంది, లేకపోతే ఇంకా ఏ ఇతర పార్టీ అయినా అధికారం రావాలని కోరుకుంటున్నారు? ఎవరు ఎవరు వచ్చినా మాకు రాజధాని అనేది మాకు డెవలప్మెంట్ కావాలన్నయ్య. ఈ పార్టీ 4 సంవత్సరాలు రూలింగ్ లో ఉంది, అసలు డెవలప్మెంట్ అనేది ఏమి లేదు. ఈ స్కీములు మాత్రం ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ అనేది ఏం లేదు, ఉద్యోగాలు కానీ ఏం లేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బాగుందా ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు బాగుందా? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బాగుంది, కానీ జగన్ అధికారంలోకి వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ అనేది తీసాడు, సచివాలయం స్టాఫ్ ఇవే తీసాడు తప్ప ఉన్నవేం తీయలేదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా మంది పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు. నిజంగా అసలు పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్ లో? పవన్ కళ్యాణ్ నమ్మాలని ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. రాజకీయంగా అనుభవం లేదు పవన్ కళ్యాణ్, అందుకే చంద్రబాబు నాయుడుతో పొత్తుతో వెళ్తామని ఆలోచిస్తున్నాడు కదా. పొత్తు పెట్టుకోవడం సరైందే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. జగన్ ని ఓడించాలంటే పొత్తు పెట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు మరి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనుకుంటారు వచ్చే ఎన్నికల్లో? వచ్చే ఎన్నికల్లో ఏదైనా యాంటీ వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఎవరైనా యాంటీ వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది, అది ఎవరు వచ్చినా పర్లేదు.